గారు లేఖ రాశారు. లేఖ ఎందుకొరకు రాసిండు, ఏం రాసిండు, అందులో ఎంత వాస్తవం ఎంత కాదనేది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ అవసరము నా లెక్క ప్రకారం పార్టీలో ఉన్న విధి విధానాలను బట్టి చూస్తే ఇంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇది బాల్యదో లెటర్ రాసి చీఫ్ మినిస్టర్ గారికి నా మీద యాక్షన్ తీసుకోమని రికమెండ్ చేసేంత సీన్ ఏం లేదు. అక్కడ ఏదైనా ఉంటే నాతో మాట్లాడితే సరిపోయేది, షార్ట్అవుట్ అయ్యేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు లెటర్ రాశారు కనుక నేను దాని గురించి కమెంట్ చేయదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఏది సరైన నిర్ణయం అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటాను. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు పార్టీకి, అదే చెప్తున్నాం కదా. దాని గురించి చీఫ్ మినిస్టర్ ఇస్ ద రైట్ పర్సన్ టు టేక్ ఇన్ డిసిషన్. నేను ఏ రోజు కూడా నా జీవితం, నా రాజకీయ జీవితంలో ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి నష్టం జరిగే కార్యక్రమం చేయలేదు, నాకు అవ్వట్లేదు, చేయను కూడా. దీంట్లో అతి ఉత్సాహం తప్ప ఇంకేం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలిశారన్న ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కలవకుండా ఇంకోటి వస్తుందే. కానీ ఈ ట్రిప్లో నేను ఏదో గులాం నబీ ఆజాద్తో కలిసినానని మాట్లాడుతున్నాను తప్ప బయట మీడియాలో చెప్తా ఉన్నాను. అది కళ్ళు అబద్ధం, పచ్చి అబద్ధం. నేను పోయిందో ఒక పర్సనల్ పని మీద పోయినా అంటే నా ఇంటి చేంజెస్ ఏమేమి చేయాలో రాసి చేయాల్సిండే. పోయిన 2 డేస్ ఉన్నా పని చేసుకున్నా వచ్చేసా. ఏ పాలిటీషియన్ కలవలేదు. అసలు టీఆర్ఎస్లో చేసినప్పుడు పాలిటీషియన్ కలవడమే తగ్గిపోయింది కదా. అట్లే మనం ఉంటే మీతో దాగదు కదా, మీకు కనబడతారు కదా. అట్లే మనం ఉంటే నేను అంత సీరియస్గా ఏది తీసుకోదలుచుకోలేదు. కుట్ర దాన్ని దీన్ని మరి ఏమంటారో ఏదో మీరు మీకు వదిలేస్తున్నారు. మీరు డిసైడ్ చేసుకుని దాని పేరు పెట్టారు, పేరు పెడతారు. పార్టీలో మీకు తగ్గ మీ స్థాయికి తగ్గ ప్రాధాన్యత ఉందా అనుకుంటున్నారు? ఆ ఇష్యూలో కొద్ది ఇప్పుడు మనం ఒక సమస్య మాట్లాడుతున్నాం, ఆ సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు సార్ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ మీకు పార్టీకి మధ్య? నాకు పార్టీకి మధ్య లేదు, ఏం గ్యాప్ రాదు. నాకు ముఖ్యమంత్రికి పార్టీకి మధ్యలో గ్యాప్ ఏం రాలే. చర్చించవచ్చు కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేంత ఎందుకు వెళ్ళవచ్చు? వాళ్ళని అడగండి, వాళ్ళు చేసిన పని నన్ను అడిగితే ఎట్లా? సీఎం కేసీఆర్ బిడ్డలే దగ్గర ఉండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని అందరూ కూడబెట్టుకొని లేఖ రాసే మత్తు ఎందుకు వచ్చేసారు? అది జరిగింది, చూస్తూనే ఉన్నాం. దాని పరిణామం కదా ఇప్పుడు మీరు ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నారు. కుమ్మలేఖ పోగొట్టున్నారా? ఐఎమ్ సారీ, నేను ఇంతకు నుంచి మాట్లాడేది లేదు. ముఖ్యమంత్రి గారు పిలిస్తే పోతా కదా, పిలుస్తామని చెప్పారు, పిలుస్తారు కూడా అనుకుంటా. పిలుపు కలిసి వస్తా. పిలుపు రాకపోతే మీ అబ్బాయి రాజకీయ భవిష్యత్తులోనే మీరు టీఆర్ఎస్ కార్యకర్తలను పార్టీ మారాలని చెప్తున్నారని వాళ్ళు లెక్కలు రాశారు. పచ్చబద్ధం అటువంటి పని నేను చేయకూడదు. కానీ వాళ్ళ ఇండిపెండెన్స్ నేను ఆపలేను. మనం చెప్పగలిగితే అడ్వైజ్ చేసాము, సజెస్ట్ చేయగలుగుతాం. అందరు పిల్లల తల్లిదండ్రుల కంట్రోల్ ఉంటుంది, వాళ్ళ క్యారియర్ కూడా వాళ్ళు చూసుకోవాలి. చేయగలిగే దాన్ని చేశా, ఆయన ఒప్పుకోలేదు, ఏం చేస్తాం? ఓకే.